హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో ఈరోజు రెండు కొంచెం స్పెషల్ రెసిపీస్ చూద్దాము. మీరు కూడా చేసుకుంటూ ఉండొచ్చువి. సో కొత్తిమీర టొమాటో చట్నీ విత్ పీనట్స్ అండ్ దీన్ని ఏమంటారు, ఉరద్దాల్. సో కొత్తిమీర టమాటాతో పచ్చడి చేస్తున్నానండి నేను. వేరుశెనగుళ్ళు ఇంకా మినపగుళ్ళు కూడా వేసి, ఎప్పుడు కూడా మీరు కొత్తిమీర పచ్చడి చేసేటప్పుడు ఒక్కసారి మినపగుళ్ళు అనేవి వేసి ట్రై చేయండి. చాలా టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఫస్ట్ రెగ్యులర్ ప్రాసెస్సే ఏం లేదు, జస్ట్ పచ్చిమిర్చి, మనకు కావాల్సినన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పీనట్స్ యాడ్ చేసుకున్నాను. వేరుశెనగుళ్ళు కొన్ని కొన్నే తీసుకున్నాను. వేరుశెనగుళ్ళు ఎక్కువ తీసుకున్నా కూడా మనకి వేరుశెనగుళ్ళు ఫ్లేవర్ ఎక్కువైపోతుంది. సో మనకి కొత్తిమీరది టమాటా ఫ్లేవర్ అనేది తెలియదు, అందుకని కొంచెమే తీసుకున్నాను. సో మీ టేస్ట్ని బట్టి మీరు తీసుకోండి, ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోండి. సో అవి కూడా యాడ్ చేసేసుకుని అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత, సో ఇంకా జీలకర్రను మినపగుళ్ళు యాడ్ చేశానండి నేను. సో మీలో ఎంతమంది చేస్తారు కొత్తిమీర టమాటాతో చట్నీ, ఇంకా ఇలానే చేస్తారా వేరే రకంగా చేస్తారా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అవి కూడా వేసేసుకున్నాను కదా, అవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేసుకుని మిక్సీ జార్లోకి తీసేసుకుంటాను నేను. తర్వాత కొత్తిమీర యాడ్ చేసి అది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి, ఆ పచ్చి వాసన అంతా పోయి, దానిలో నీరు అనేది ఉంటుంది కదా, అది కూడా మొత్తం పోయే వరకు డ్రైగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా నేను బౌల్లోకి తీసుకుని ఒక వెల్లుల్లి రెబ్బ వేసుకున్నాను. మీరు ఇంకా ఇష్టమైతే వెల్లుల్లి ఫ్లేవర్ అనేది మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో అంతగా ఇష్టపడరు వెల్లుల్లి ఫ్లేవర్ అనేది, సో అందుకని జస్ట్ నేను ఒకటి యాడ్ చేశాను అంతే. సో కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుని అది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ చట్నీ కొంచెం వాటర్ కూడా వేయం కాబట్టి 2-3 డేస్ అనేది నిల్వ ఉంటుందండి. సో అన్నిటిలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, వేడివేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది, ఇంకా చపాతీలోకి బాగుంటుంది, ఇంకా దోశలోకి, ఇడ్లీలోకి, ఎనీ బ్రేక్ఫాస్ట్ కూడా బాగుంటుంది, అన్నిటిలోకి బాగుంటుంది. చూసారు కదా, మంచిగా ఫ్రై చేసేసుకున్నాను బాగా డ్రైగా. సో అది కూడా గిన్నెలో తీసేసుకున్నాను. తర్వాత టమాటాలు ఫ్రై చేసుకుంటున్నాను, ఒక 3 టమాటాస్ తీసుకున్నాను నేను. సో అవి కూడా మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేశారంటే నేను ఈ వీడియో ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తుంది. సో మీరే ఫస్ట్ చూస్ చేయొచ్చు నా వీడియోస్ని. నేను ఇంకా ఎట్లాంటి వీడియోస్ చేయాలనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. సో ఫస్ట్ ఏం చేశానంటే టమాటాలు కాకుండా మిగతా అన్నీ కలిపి నేను ఒకసారి పేస్ట్ చేసుకున్నాను కచ్చాపచ్చాగా. తర్వాత టొమాటో యాడ్ చేసి ఇంకా సాల్ట్ యాడ్ చేసేసుకుని చేసుకున్నాను. టమాటాలు బాగా పులుపు ఉన్నాయండి ఇవి, సో అందుకని నేను చింతపండు యాడ్ చేయలేదు. సో మీకు కనుక టమాటాలు కొంచెం తక్కువ పులుపుగా ఉంటే టమాటా యాడ్ చింతపండు యాడ్ చేసుకోండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది కదా. సో తర్వాత నేను చపాతీ ఎగ్ రోల్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి. ఇది ట్యూస్డే వ్లాగ్ అండి, ట్యూస్డే రోజు చేసిన మెను ఇది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేశాను చపాతీ ఎగ్ రోల్ అనేది. ఆఫ్టర్నూన్ లంచ్లోకి కొత్తిమీర టొమాటో చట్నీ చేసి ఇంకా బెండి ఫ్రై చేశాను. అది నార్మల్ రెగ్యులర్ ప్రాసెసే కాబట్టి నేను బెండకాయ ఫ్రై ఏం చూపించట్లేదు. సో ఎగ్ రోల్ కోసం నేను ఫస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకుని దానిలో ఉప్పు, పసుపు, కారం జస్ట్ సింపుల్గా వేసానండి. మీకు ఇంకా ఈ ఎగ్ రోల్లో కావాలంటే వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు చాలా సన్నగా చాప్ చేసి. సో ఉప్పు పసుపు కారంతో పాటు కొంచెం గరం మసాలా యాడ్ చేశాను, అవి మంచిగా మిక్స్ చేసేసి దానిలో 2 ఎగ్స్ తీసుకున్నాను. సారీ, 1 ఎగ్గే తీసుకున్నాను. నేను 2 చపాతీలకి చేశాను కాబట్టి 1 ఎగ్గే తీసుకున్నాను. మా పాప మిక్స్ చేస్తుంది, నేను చేస్తాను ఏం చేస్తాను అని చెప్పి. తను కొంచెం పెద్దదైంది కదా, ఇప్పుడు తనకి 7 కంప్లీట్ అవుతున్నాయి రేపు ఫిబ్రవరికి. సో నాకు మంచిగా హెల్ప్ చేస్తుందన్నమాట ప్రతి విషయంలోనూ. సో కూతుర్లు అంతే కదా, కూతుర్లు ఉంటే మమ్మీస్కి కొంచెం బర్డెన్ తగ్గుతుంది కదా, పెరిగే కొద్ది వాళ్ళు ఇంట్లో పనిలో హెల్ప్ చేస్తూ ఉంటారు చక్కగా. చపాతీ కూడా చేస్తానని చెప్పి చపాతీ కూడా చేస్తుంది, కానీ తనకి చేయలేకపోతుంది, అంటే తనకి రాదు కదా. సో గట్టిగా బ్రష్ చేయటం అట్లా చేయలేదు కాబట్టి నేను మధ్య మధ్యలో హెల్ప్ చేస్తూ ఉన్నాను. అట్లట్లా 1 చపాతీ అయితే కంప్లీట్ చేసింది. సో మిగతావి నేను చేస్తాను నార్మల్గా.
షేప్ గురించి పట్టించుకోవద్దు మీరు. ఒక్కొక్కసారి సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ కదా, సో ఏ షేప్స్ వస్తాయో ఎవరికీ తెలియదు. సో ఎవరికి కూడా కంప్లీట్గా ప్రతి చపాతి రౌండ్గా అనేది రాదు, 100% చెప్తాను నేను. సో కొన్ని రౌండ్గా వస్తాయి, కొన్ని వివిధ రకాల ఆకారాల్లో వస్తూ ఉంటాయన్నమాట. సో ప్లీజ్ అది పట్టించుకోవద్దు, షేప్ ఏంటి అట్లా వచ్చిందని అనొద్దు. తన చిన్ని చిన్ని చేతులతో ఎంత క్యూట్గా చేస్తుంది కదా. జస్ట్ నేను సింపుల్ ప్లెయిన్ ఎగ్ రోల్ చేసానండి, ఎగ్ చపాతీ రోలు. ఇంకా మీరు కావాలంటే వెజిటేబుల్స్తో చేసుకోవచ్చు, ఇంకా ఎగ్లో మీరు పన్నీర్ యాడ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేశాను కానీ అప్పటికి ఇంకా యూట్యూబ్ లేదన్నమాట నాకు. సో అప్పటికి అంటే యాక్చువల్గా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఛానల్ అయింది, సో వీడియోస్ అనేది పెట్టలేదు నేను. సో అప్పటికి వీడియోస్ తీయాలి అని ఇట్లా స్పెషల్గా చేసినప్పుడు అనేది తెలియదు కాబట్టి నేను చేయలేదు. ఈసారి ఎప్పుడైనా చేసి చూపిస్తాను, మీకు కావాలంటే చెప్పండి. సో ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత దాన్ని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత చపాతీ అనేది దాని మీద యాడ్ చేసేసాను. దీనిపైన ఆల్రెడీ మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ బ్యాటర్, సో అది యాడ్ చేయాలన్నమాట. ఒక ఎగ్ తీసుకున్నాను, నాకు 2 చపాతీస్కి సరిపోయింది. మనం ఇంకా ఆనియన్స్ ఇంకా వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటే ఒక ఎగ్తోనే 3 చపాతీస్కి చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి క్వాంటిటీ అవన్నీ యాడ్ చేస్తే పెరుగుతుంది కాబట్టి. సో ఇదంతా మంచిగా టోటల్గా చపాతీ మొత్తం వచ్చేట్టు స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. సో చూసారు కదా, మంచిగా స్ప్రెడ్ చేసేసుకున్నాను, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. సో పైనుంచి మళ్ళీ కొంచెం లైట్గా ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఘీతో కూడా కాల్చుకోవచ్చు, ఒకటి ఘీ యాడ్ చేశాను, ఒకటి నార్మల్ ఆయిల్తో కాల్చాను అన్నమాట, 2 యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. తర్వాత ఇంకొక సైడ్కి తిప్పేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా పొంగుతుందో, కనిపిస్తుందా మీకు? పొంగింది, తెలుస్తుంది పొంగుతున్నట్టు, చక్కగా చాలా బాగుంటుంది. తెలుస్తుంది, ఇప్పుడు బాగా తెలుస్తుంది చూడండి, చపాతి అంటే కింద ఆ ఎగ్ది ఎంత బాగా పొంగిందో. సో మంచిగా కాలిపోయింది, నేను 2వది కూడా చేసాను, 2 కలిపి. ఏం లేదండి, ఇంకా దాన్ని రోల్ చేసేసుకుని మనం కెచప్తో కానీ మన ఇష్టం దేంతో అయినా చట్నీస్తో కానీ మన ఇష్టం తినొచ్చు. సో బాగుంటుంది. అంతేనండి ఈరోజు వీడియో, ఇంకా నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటాను, చూస్తూనే ఉండండి నా వీడియోస్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో నేను ఎలాంటి వీడియోస్ చేయాలనుకుంటున్నారో, నా ఛానల్ నుంచి ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు ఎలాంటివి చేయాలో అర్థం కావట్లేదు ఒక్కొక్కసారి, సో మీరు చెప్తే అవి చేయటానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో ప్లీజ్ చెప్పండి, చూసారా ఎలా పొంగిందో, అది మీకు సైడ్ నుంచి చూపిస్తున్నాను. అట్లా రోల్ చేసేసుకుని కట్ చేసుకుని తినేటమే. ఇది లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుందండి. ఎగ్ కూడా మనకి అది మంచిగా ఫ్రై చేస్తాం కదా, కాలుస్తాం కదా బాగా, సో ఏం అవ్వదు మధ్యాహ్నానికి లంచ్ బాక్స్లో పెట్టినా కూడా. సో కట్ చేస్తున్నాను నేను, వాళ్ళకి స్నాక్స్కి పెట్టచ్చు, ఈవినింగ్ స్నాక్స్కి అన్నిటికీ ఏ టైంలో అయినా ఇవ్వచ్చు ఈ స్నాక్ అనేది, ఈ చపాతీ ఎగ్ రోల్ అనేది. సో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆల్రెడీ ఇట్లా చేస్తూ ఉన్నట్లయితే అది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా బేబీ సూపర్ అని చెప్తుంది, సో అది వాయిస్ కట్ చేస్తాను, నేను చూసుకోలేదు. సో అంతే ఈరోజు వీడియో, అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై ఫ్రెండ్స్.